జగన్ కృష్ణా జిల్లాలో పాదయాత్ర మండు టెండర్లో జరుగుతుంది. ఇక 12 గంటల దీక్ష కూడా చల్లగా ఏసీలో చేసిన తెలుగుదేశం నాయకులు జగన్ విమర్శించడమా అని కూడా తెలుగుదేశంపై విమర్శలు చేస్తున్నారు వైసీపీ నాయకులు. అయితే జగన్ పాదయాత్రలో ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన విషయం నందమూరి తారక రామారావు పేరును కృష్ణా జిల్లాకు పెడతాము అని చెప్పడం. దీనిపై ఇప్పుడు హర్షం ఎలా వ్యక్తమవుతుందో అలాగే వ్యతిరేకత కూడా వస్తుంది కొందరు నుంచి. ముఖ్యంగా అది ప్రజల నుంచి కాదు, మరి ముఖ్యంగా తెలుగుదేశం వెనకాల నుండి చక్రాలు తిప్పే నాయకుల నుంచి, వారి సపోర్టర్స్ నుంచి. అయితే ఒకవేళ తెలుగుదేశం నాయకుల నుంచి ఈ వ్యతిరేకత వస్తే జగన్ మరింత దూసుకుపోతాడు. అందుకే ఆ ఛాన్స్ జగన్ కి ఇవ్వకూడదని జస్ట్ వెనుక ఉన్న నాయకుల చేత ఇలాంటి విమర్శలు చేయిస్తున్నారు అని అంటున్నారు. తాజాగా దీనిపై సీఎం గాని ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్న మంత్రి నారా లోకేష్ ఎటువంటి కామెంట్ చేయలేదు. దీంతో ఇప్పుడు అందరూ ఇదే చర్చించుకుంటున్నారు. అయితే నందమూరి వారసులుగా చెప్పే బాలయ్య ఎమ్మెల్యేగా ఉండి కూడా దీనిపై మాట్లాడలేదు. మాట్లాడితే అధికారంలో ఉండి మీరు ఎందుకు ఇటువంటి ఆలోచన చేయలేదు అని అంటారు అనే చర్చ జరుగుతుంది. ఇక కృష్ణా జిల్లాలో జగన్ ప్రముఖ సామాజిక వర్గంపై నేరుగా టార్గెట్ పెట్టారు. వారిని పార్టీలోకి రావాలి అని కోరుతున్నారు. ముఖ్యంగా అందులో భాగంగా జగన్ చేసిన ప్రకటన కూడా దీనిపై ఎఫెక్ట్ చూపించనుంది. తెలుగుదేశం ఆనాడు 9 ఏళ్లు, ఈనాడు 4 ఏళ్లు ఎన్టీఆర్ పేరును ఎక్కడా కనిపించకుండా చేస్తుంది అనే విమర్శ ఏనాటి నుంచో ఉంది. చంద్రన్న అనే పేరుతోనే ముందుకు వెళుతుంది సైకిల్ పార్టీ. దీంతో తెలుగుదేశం నాయకులు ఆనాటి సీనియర్లు కూడా మదన పడుతున్నారు. అయితే పార్టీ తరపున హర్షం చెప్పకపోయినా దీనిపై జగన్ మంచి నిర్ణయం తీసుకున్నాడు అంటున్నారు. ఇప్పటికే అనేక సార్లు ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి అని విజ్ఞప్తులు చేయడంతో పాటు కొత్త రాజధాని నిర్మిస్తున్న ప్రాంతానికి అమరావతి బదులు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఎందరో విజ్ఞప్తులు చేసినా తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోలేదు అన్న కామెంట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇక తెలుగుదేశంపై నమ్మకం కూడా లేదు అని ఈ విషయంలో వారు చెబుతున్నారు. మొత్తానికి జగన్ ఈ మాట చెప్పడంపై బాలయ్య ఎటువంటి సమాధానం చెప్పకుండా ఉన్నారు అని అంటున్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కంటే ఎక్కువగా బాలయ్య దీనిపై ఎలా స్పందిస్తారా అని వెయిట్ చేస్తున్నారు. మరి చూడాలి జగన్ బాలయ్యపై వేసిన అస్త్రం ఎలా మారుతుందో. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం, అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.